ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్స నిస్సరతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి చాలామందికి ఏంటంటే జ్యోతిషాస్త్రం అంటే కేవలం ఏలినాటి శని, సర్పదోషము, నాగదోషము, పలానా నక్షత్రంలో పుట్టాము అందుకే ఈ దోషము అని అనుకుంటూ ఉంటారు. కాదండి, గుర్తుపెట్టుకోండి, కేవలం అవే కాదు. మనకి జ్యోతిషాస్త్రంలో ఒక జాతకాన్ని లగ్నం నుంచి 12 భావాలు ఎలా చూడాలి, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, మనకి బాధ వస్తుందంటే ఎందుకు వస్తుంది, పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మల ద్వారా ఆ వ్యక్తి ఒక హీరో అవ్వడం కానివ్వండి, ఒక గొప్ప ధనవంతుడు అవ్వడం కానివ్వండి, ఒక అన్నదమ్ములు సహకరించడం కానివ్వండి, మంచి విద్య కానివ్వండి, మంచి గృహ వాహన యోగాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, మంచి జీవిత భాగస్వామి కానివ్వండి, బిజినెస్ లైన్స్లోని లేనట్లయితే ఉద్యోగంలో అద్భుతంగా వెళ్ళడం కానివ్వండి, లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇట్స్ వెరీ క్లియర్, వాళ్ళు పూర్వజంలో చేసుకున్న పుణ్యం. వీటికి వ్యతిరేకంగా జరుగుతున్నాయంటే వాళ్ళు పూర్వజంలో చేసుకున్నటువంటి కర్మ, పాపము. అది జాతకచక్రంలో చాలా స్పష్టంగా మీరు ఇది చేశారు కాబట్టి ఇలా ఉంది అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా దానికి వాస్తు కూడా తోడవుతుంది. మనం ఈ రోజు నుంచి ఒక్కొక్క వీడియోలో అసలు మీరు ఏ లగ్నంలో పుట్టారు, అసలు మీ ధనవస్థానం ఏమిటి, అలా ఒక్కొక్క అంశం గురించి మనం తెలుసుకుంటూ దానికి పరిహారం ఏం చేసుకోవాలి, దానికి ఉండేటువంటిది ఏమిటి, అదేవిధంగా మరి అసలు జాతకమే లేదండి అది ఎలా తెలుసుకోవాలి, దానికి ఎటువంటి నామాలు చేసుకోవాలి, ఎలాంటి లలితహాస్త్ర నామాల్లో ఎటువంటి నామస్మరణ చేసుకోవాలి, గోసేవ ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్తానని మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి గురువు అవుతాడు. గురువు రాశిలోనే ఉన్నాడు అనుకుందాం కాసేపు. ఇక్కడ ఇచ్చేటువంటి గొప్ప రిజల్ట్ ఏమిటి, ఇది పాడవకుండా నీట్గా ఉంటే కనుక మంచి స్పిరిచువల్ యోగం, క్లారిటీ, స్పిరిచువాలిటీలో ఒక క్లారిటీ ఉంటుంది. కొంతమంది ఉంటారు స్పిరిచువాలిటీ అంటే ఎంతసేపు రోజు పూజ చేసుకుంటే స్పిరిచువాలిటీ అంటారు, అది కూడా స్పిరిచువాలిటీ అనే కాదనట్లే. కానీ కేవలం పూజ చేయడం మాత్రం స్పిరిచువాలిటీ కాదు. ఈ విశ్వంలో ఉన్నటువంటి చరాచర జీవరాశులు ఎవరైతే ఉన్నాయో, చరము అచరము ఉండేటువంటి విషయంలో ఉన్న ప్రతి చరాచర వస్తువు, జీవం అన్నిటి మీద ఇదంతా భగవత్ సృష్టి, ఇందులో ప్రతి దాంట్లో ఆ శక్తి ఉంది అని ఎవరైతే క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉంటారో వాళ్ళు 100% ఈ యొక్క గురువు వల్లే ఉంటుంది ఆ తత్వం అనేటువంటిది. అయితే ధనస్సులో గురువు ఉండడం వేరు, మీనంలో గురువు ఉండడం వేరండి. ఎందుకంటే మీన గురువు కంప్లీట్గా ఇంకొక మోక్ష మార్గం వైపు వెళ్ళడానికి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు, దానికి కొంచెం కేతు కనెక్టివిటీ ఉంటే. ఆధ్యాత్మికం కారకుడు కదా కేతు, ఎవరెస్ట్ ఒకటి, ఒక టాప్ పొజిషన్లోకి మీరు ఆధ్యాత్మికంగా ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళాలంటే కేతువే. దానికి జ్ఞానం కనెక్ట్ అవ్వాలి. సో అలా కాకుండా కొంతమందికి ఏమవుతుంది, రాహు చంద్రుడు కూడా ఇక్కడ కలిసి ఉంటాడు, అది విదేశీ యోగాలకు తీసుకెళ్ళిపోద్ది. అప్పుడు విదేశాలకు వెళ్తారు, అక్కడ ఉంటారు, అక్కడ కూడా కొంచెం గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు చేస్తుంటారు వాళ్ళు. అయితే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మనకి ఆస్ట్రాలజికల్గా అనాలిసిస్ ఎక్కడ మనకి మిస్ అవుతుంది, ఫెయిల్ అవుతుంటుందంటే దాని కండిషన్, పూర్తి కండిషన్, దాని యొక్క ఎఫెక్ట్ పూర్తిగా మనం అబ్జర్వ్ చేయకపోవడం వల్ల. మనకు చూడండి, స్కానింగ్ చేస్తాం మనం, అంటే స్కానింగ్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, బ్లడ్ అని అదని దాన్ని స్కానింగ్ చేసి ఎస్ ఇది తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఈ సఫర్ అవుతున్నారు అని మెడికల్గా మనం ఎలా చెప్తామో, ప్లానిటరీ స్ట్రెంగ్స్ని మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. అంటే మీరు అనొచ్చు షడ్బలాల అండి అని, షడ్బలాల కంటే కూడా, అంటే షడ్బలంలో కొంత రిజల్ట్ వస్తుంది రాదని కాదు, బట్ ఆ ప్లానెట్ దాని ఎనర్జీని ఏ ఎనర్జీస్తో తయారైపోయింది, అది ఏ ఎనర్జీతో తయారైంది, నువ్వే ఎనర్జీ కావాలనుకుంటున్నావు ఆ ప్లానెట్ నుంచి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, అంటే ఒక చాలా ఈజీగా అర్థం అవ్వడానికి, ఒక ఇంట్లో చక్కగా ఒక చక్కెర పొంగలి, సంథింగ్, ఒక మంచి స్వీట్ ఐటెం తయారు చేశారనుకున్నాం. ఆ
అప్పుడు అందులో రకరకాల ఇంగ్రీడియంట్స్ వేశారు, అది అది అట్లా తయారై ఉంది. నీకు బాగా తీపిగా ఉంది నోరు, బాగా తీపిగా ఉన్నప్పుడు మనం మరలా ఇంకా తీపిగా ఉన్నటువంటిది తింటే దాని టేస్ట్ అర్థం కాదు, కారమైంది తినాలి. నువ్వు కోరుకునేది ఏంటి, కారమైనటువంటి తినాలని కోరుకుంటున్నావు, కానీ నువ్వు వెళ్ళేంటి పాయసం తింటున్నావు మళ్ళీ అక్కడ. అంటే నువ్వు దాని నుంచి పాయసం ఎట్లా తయారైంది నువ్వు అర్థం చేసుకోకుండా అందులో షుగర్ వేశారు, పాలు వేశారు, ఇవన్నీ వేశారు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోకుండా అబ్బా బాగా తీపిగా ఉందండి ఏదైనా కారం ఐటమ్ తిందామని పాయసమే తింటున్నాం, ఏంటి ఇలా ఉంది అంటున్నాం. కానీ అలా కాకుండా ఒక కారం వేసినటువంటి పదార్థం ఏదైనా పులిహోరం సంథింగ్ ఉంటాయి కదా, ఇంకా మనకి మిరపకాయ బజ్జీ కావచ్చు, సంథింగ్ ఏదైనా ఒక ఆవకాయ కావచ్చు, ఇలాంటిది నువ్వు ఇది దీంతో తయారైంది కాబట్టి ఇది నేను తింటే కొంచెం కారం ఉండి స్వీట్ కంట్రోల్ అవుద్ది, లేదా కారం బాగా తిన్న వ్యక్తికి స్వీట్ తింటే కారం కంట్రోల్ అవుద్ది అనే ఒక ఎనర్జీని అర్థం చేసుకొని దాని తత్వాన్ని అర్థం చేసుకొని మనం ఫుడ్ ఎట్లా తీసుకుంటామో. ఒక్కోసారి అంటుంటారు కొంతమంది, అబ్బా నాకు ఎందుకు ఇప్పుడు తీపి తినాలనిపిస్తుంది, నాకు ఇప్పుడు ఎందుకో కారం తినాలనిపిస్తుంది. ఇది కారం ఈ తీపని మనం ఎట్లా గుర్తిస్తామో ప్లానెట్ అని కూడా, ఇది ఈ రిజల్ట్ ఇస్తుంది, ఇది ఇలా ఉంది కాబట్టి ఇది రిజల్ట్ ఇస్తుంది, ఇది ఎప్పుడు ఇస్తుంది, ఫలానా దశల్లో ఇస్తుంది, ఫలానా గోచారంలో ఇస్తుంది, నేను ఇది ట్రై చేస్తున్నా కానీ ఇది ఎందుకు రావట్లేదు, బికాజ్ ఆఫ్ ట్రై చేస్తున్నటువంటి గ్రహం ఎలా ఉంది, నువ్వు ఒకటి అనుకుంటున్నావు కానీ అది రావాలంటే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, చింతకాయ చింతపిక్క వేసాం అది చెట్టు అయింది, చింతక పిక్క వేసేసి నేను మామిడి పండు కోసం ట్రై చేస్తున్నా కానీ ఎందుకు రావట్లేదు అంటే నువ్వు వేసిన చింతపిక్క, మామిడి పిక్క వేసేసి నేను దోసకాయ కోసం ట్రై చేస్తున్నా రావట్లేదు, ఆనపకాయ కోసం ట్రై చేస్తున్నా రావట్లేదు అంటే నువ్వు వేసిన బీజం ఏంటి, అక్కడ ఉండే ప్లానెట్ ఏంటి, అది ఏ కండిషన్లో ఉంది, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మీన ధనుర్లగ్నాల వారికి గొప్ప యోగం ఏంటంటే దైవానుగ్రహం పక్కనే ఉన్నట్టుగా ఉంటుంది, ఏమంటే వేరే వాళ్ళకు ఉండదా ఉంటుంది కానీ వీళ్ళకి తక్కువ సాధనతో పక్కనే ఉన్నట్టుగా ఉంటుంది, కొంచెం గురువు సరిగ్గా లేకపోతే ఎక్కువ సాధన చేయాల్సి వస్తూ ఉంటుంది, దట్ ఈస్ ద మెయిన్ ఇది. సో మీరు ఎక్కువగా దత్తాత్రేయ ఆరాధన, అమ్మవారి ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడం అన్ని విధాలా మీకు బాగుంటుంది. చూడండి, అందరికీ డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు, టైం ఉండదు, ప్లేస్ ఉండదు, అప్పుడు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి, మీకు మీ లగ్నం బలపడాలంటే మీకు మీరు స్ట్రాంగ్ అవ్వాలి. చూడండి, చాలామందికి ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అమ్మో నాకు ఎవరు సపోర్ట్ లేరు, నేను ఏం చేయగలను. కొంతమందికి అయితే దురదృష్టవశాత్తు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండరు, మరి కొంతమందికి సిబ్లింగ్స్తో సపోర్ట్ ఉండదు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, ప్రతిదీ ఏదో ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు అమ్మవారి నామాల్లో ఓం శ్రీమాత్రే నమః ఈ నామం చేయండి, అమ్మవారు మిమ్మల్ని పక్క నుండి చేయి మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగా అప్పుడు చూసుకుంటుంది, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, అలాగే మరి ధనస్థానం నాకు బాగాలేదు అంటున్నారండి, నేను డబ్బులు సంపాదించలేకపోతున్నారు, ఏమి టెన్షన్ పడకండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః ఇచ్చేసుకోండి. అలాగే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరి అదేవిధంగా ఏమంటే నేను ఏం మాట్లాడినా మా వాళ్ళు తప్పుపడుతున్నారు, ఏమిటి బాధ నాకు అర్థం కావట్లేదు, ఎక్కడేం మాట్లాడాలన్న భయం వేస్తుంది అన్నప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః చేసుకోండి. ఏమండి నాకు గృహం కొనుక్కోవాలనుంది, మణిద్వీప వర్ణన చేసుకోండి. మరియు అదేవిధంగా గృహంలో వాసుదోషాలు ఉన్నాయంటున్నారు, నాకు ఇప్పుడు ఆ శక్తి లేదు కానీ ఆ గృహంలో ఉండే వాసుదోషాలు అమ్మవారు తొలగించాలి అనుకుంటే కనుక ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చలికాయే నమః చేసుకోండి. అదేవిధంగా సంతానం లేదు అని అనుకునేటువంటి వారు సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాల్ని అయి నమః చేసుకోవచ్చు, లేదా దత్తాత్రేయుడిది దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణం చేసుకోండి. అలా కాదండి నాకు పూర్వజన్మ కర్మ నన్ను వెంటాడుతుందేమో, ఏమి చేసినా కలిసి రావట్లేదు, అదిగాక ఏళ్ళనాటి శని ప్రభావం, అష్టమ శని ప్రభావం, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నారని అందరూ నన్ను భయపెడుతున్నారు, ఏమిటి శని ప్రభావం ఏమిటి అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయి నమః అని చెప్పి చేసుకోండి. వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః. అదే వివాహంలో మాకు భేదాలు వస్తున్నాయి, ఓం శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభాయే నమః. ఏమండి ఏదో ఒక అప్ అండ్ డౌన్స్ విపరీతంగా అయిపోతున్నాయి, ఏ పని ముందు కదలట్లేదు, ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః. అలా కాదు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా చేసుకోండి, లేదా సింజాని మని మంజీర మండిత శ్రీ పదాంబుజ అనేటువంటి నామస్మరణ చేసుకోండి అమ్మవారిది. లేదండి
నేను ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాను, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోండి. అలాగే బాగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు నవగ్రహాల దగ్గర కూజ శని రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి. ఇవి చేస్తూ ఉన్నారనుకోండి, నిత్యము ఉదయం సూర్యోదయానికి ముందు దీపారాధన ఉండాలి ఇంట్లో, అప్పుడు ఆ ఇల్లు ఐశ్వర్యవంతం అవుతుందట. రెండవది, మీ దగ్గరలో ఆలయం ఉంటే రెగ్యులర్గా వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, అక్కడ కాసేపు కూర్చోవడం, ధ్యానం చేయడం చేయండి. అదేవిధంగా గోశాలకు వెళ్ళి దేశీవాళి గోవుకి, నార్మల్ గోవు కూడా పెట్టచ్చు, దేశీవాళి గోవుకి పెడితే మీ దోషాలు తొందరగా పోతాయి. అక్కడ ఏంటంటే బెల్లము, క్యారెట్లు, గోంగూర ఇటువంటి పదార్థాలు పెట్టండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి లేదా 6 మంత్స్కి ఒకసారి అయినా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళండి. ఇవి కనుక మీరు చేశారంటే, మీ జాతకం ఎలా ఉన్నా, మీ జాతకం తెలిసినా తెలియకపోయినా ఇవి చేసుకున్నారంటే, పితృదేవతలకు కూడా చేయడం అమావాస్యలు వచ్చినప్పుడు చేశారంటే, అదీకాక మనకి ఇప్పుడు మహాలయ పక్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నా మీరు బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.